వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి బహుశా ఒక పది నెలలు వ్యత్యాసం ఉంటుంది వయసులో ఒక పెద్ద నెలలు పెద్దవారు వైఎస్ గారు చిన్నవారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకే ప్రాంతం నుండి వచ్చారు ఒకరు కడప ఒకరు చిత్తూరు ఇద్దరు స్నేహితులు కూడా ఇద్దరూ కలిసి చదువుకున్నారు కూడా రాజకీయాల్లో కూడా ఒకేసారి ప్రవేశించారు అది కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి రాజకీయాల్లో ఒక వరవడిని సృష్టించారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన కూడా ఒక కొత్త వరవడిని సృష్టించారు ఇద్దరు రాష్ట్రాన్ని చెరో పది సంవత్సరాలు పరిపాలించి కొత్త పుంతలు తొక్కించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికలు మొదటవేమీ కాదు ఆయన రాజకీయాల్లో ప్రవేశించి ఎప్పటికీ నాలుగున్నర దశాబ్దాలు గడిచాయి అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఉండడం రెండో అనుభవమే ఆయనకి తొమ్మిదేళ్లుగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు అలాగే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కొన్ని రికార్డులు సృష్టించారు ఈ ఎన్నికలు చంద్రబాబుకి అత్యంత నిర్ణయాత్మకమైనవి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్ అవుతారో లేదో పక్కన పెడితే ఓడిపోతే మాత్రం ఆయన రాజకీయ జీవితం నాశనం అవుతుంది సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడగలిగిన రాజకీయవేత్తగా ఆయన తనని తాను ఎప్పుడూ రుజువు చేసుకున్నాడు రాజకీయాల్లో ఎన్నో ఢక్కీ ముక్కీలను తిన్న జీవితం కూడా చంద్రబాబుదే చంద్రబాబు ఎమోషనల్ అయితే కాదు ఆచరణాత్మక రాజకీయవాది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అందలాలు అవమానాలు సమానంగానే చూశారాయన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మామ మీదే సవాల్ చేసి చివరికి ఒక మామూలు తెదీపి అభ్యర్థి చేతిలో మట్టి కరిచినప్పుడే ఆయన రాజకీయ జీవితం అంతమైపోయి ఉండాల్సిందే కానీ అలా కాలేదు ఎందుకంటే చంద్రబాబు సంకోచం పక్కన పెట్టి నూట ఎనభై డిగ్రీలు వెనక్కి తిరిగి ఎకా ఎక్కి తెలుగుదేశంలో చేరిపోయాడు అదే ఆయన ముందుచూపు తెలుగుదేశంలో ప్రవేశించిన ఆయనది ఎదురైతే అయ్యింది మొదట్లో నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి శ్రమించాల్సి వచ్చింది చంద్రబాబు సమయం కోసం ఎదురు చూశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాదేండ్ల ఉదంతం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన ఆయన తెరచాటునే ఉండి చక్రం తెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత ముమ్మరమైన అవినీతి ఆరోపణలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం వాటమే అది చంద్రబాబుకి కష్టకాలమే ఆ సమయంలో మామ వద్ద కూడా పలుకుబడి సన్నగిల్లింది తరువాత ఓపిగ్గా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత కానీ ఆయన తెదేపే హయాంలో కనీసం ఒక మంత్రి కాలేకపోయాడు అంటే తెదేపాలో పది సంవత్సరాలు పనిచేశాక మాత్రమే చంద్రబాబుకి మంత్రి పదవి వరించిందన్నమాట అయితే మంత్రి పదవి దక్కిన అప్పటికే చంద్రబాబు అధినేత ఎన్టీఆర్ నుంచి వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు అసలు ఆ ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు అన్నా ఆయన పద్ధతులన్నా చిటపట్లాడుతూనే ఉన్నారు ఎన్టీఆర్ చంద్రబాబు గుంబనంగా ఉన్నారు తన బలాన్ని ఎదిరి బలాన్ని అంచనా వేసుకున్నారు అప్పటికే లక్ష్మీ పార్వతి దూరి రాజకీయాల్లో కలంకం సృష్టించింది ఎన్నికలకి ముందే బయటపడితే ఆ రోజు తన పరిస్థితి ఎన్టీఆర్ కాంగ్రెస్ల మధ్య రెండు ఆబోతులు ఢీకొంటుంటే మధ్య నలిగిన లేగ దూడలు అవుతుందని తెలుసు చంద్రబాబుకి అందుకే సైలెంట్గా ఉండిపోయాడు లక్ష్మీ పార్వతిని ఎన్ని విధాలుగా తొలగించిన ఆమె మాత్రం అప్పటికే ఎన్టీఆర్ని పూర్తిగా కైవసం చేసుకుంది అందుకే ఎన్నికలయ్యే వరకు ఎదురు చూశాడు అఖండ మెజారిటీ రావడంతో మరికొన్ని నెలలు వేచి ఉండాల్సి వచ్చింది మామ కాళ్ల కింద పార్టీని ఒడుపుగా లాగి ఆయన్ని పడగొట్టారు ఆ సంక్షోభంలో అవసరమైన వారిని అవసరమైన విధంగా ప్రయోగించాడు ఆ అవసరం తీరే వరకు వారితో నెట్టుకొచ్చి తర్వాత వారికి వారి స్థానమేంటో చూపించాడు చంద్రబాబు రాజకీయ జీవితాన్ని నడిపే అంతఃత్రం తృష్ణ తనకేం కావాలనే విషయంలో ఆయనకి స్పష్టత ఉంది తన బలం బలహీనత పట్ల కూడా ఆయనలో స్పష్టత ఉంది తన వ్యక్తిత్వాన్ని అభిరుచులని నడవడికని తన లక్ష్యానికి అనుగుణంగా మౌల్డ్ చేసుకోగల అద్భుతమైన టాలెంటు ఆయన స్వంతం సిద్ధాంతాలకి చాందసత్వానికి ఎమోషన్స్కి లోను కాకుండా లక్ష్యశుద్ధితో ఆచరణాత్మక దృఢ సంకల్ప బలంతో అడుగులు వేయడం చంద్రబాబు పద్ధతి అటు కాంగ్రెస్ మంత్రి స్థాయి నుంచి ఇటు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వరకు అటు ఎన్టీఆర్ కుడిభుజం స్థాయి నుంచి ఇటు ఆయనను నేర్పుగా కూల్చిన ప్రత్యర్థి వరకు అటు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ స్థాయి నుంచి ఇటు ఎన్డీఏ కీలక మిత్రుడి వరకు తన రాజకీయ జీవితంలో భిన్నమైన సమయాల్లో విభిన్నమైన తరహాల్లో తన రూపును మార్చుకోగలిగారంటే అందుకు ఆయన కార్య సాధక రాజకీయ దృక్పథమే కారణం అయితే ఎన్టీఆర్ ఆకస్మిక మరణం వంటి సంఘటనలు ఆయనకి అనుకోకుండా కలిసి అనుకోవచ్చు అక్కడే ఆయన చాకచక్యంగా వ్యవహరించి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో ఎన్టీఆర్ తో పోరాడేందుకు సిద్ధమవుతున్న మానసిక స్థితి నుంచి వేగంగా బయటపడి కార్డు మార్చి నిస్సంకోచంగా ఎన్టీఆర్ బొమ్మల్ని తనకనుకూలంగా వాడేందుకు సిద్ధమైపోయాడు తన విన్నుపోటు కారణంగానే మామ చనిపోయాడనే మాట రాకుండా ఉడుపుగా చక్రం తిప్పి ఆ సానుభూతి ఓట్లు కూడా తనకి వచ్చేలా చేసుకోగలిగాడు ఒకటి మాత్రం వాస్తవం చంద్రబాబు గనక ఆ రోజు టీడీపీ పార్టీని తన చేతుల్లోకి తీసుకోకపోతే ఈ రోజు తెలుగుదేశం అనే మాట వినిపించేది కాదు ఒకవేళ ఎన్టీఆర్ బతికుండి ఆయన కలకన్న విధంగా ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ ముప్పై ఎనిమిది సీట్లు సాధించి చంద్రబాబు పార్టీ మట్టి కరిచి ఉంటే ఏం జరిగేదో చూడాల్సిన ఘట్టమే అయ్యుండేది అయితే అప్పుడైనా చంద్రబాబు రాజకీయ జీవితం పూర్తిగా అయిపోతుందని చెప్పడం సాధ్యం కాదు తాత్కాలికంగా ఎదురు దెబ్బలు తిన్న ఉన్న పరిస్థితుల్లో తెలివైన ఎత్తుల పన్నుతో ఆయన తన ఉనికిని కాపాడుకోగలిగేవారు అవసరమైతే కాంగ్రెస్ తోనో లేదా ఎన్టీఆర్ తోనో రాజీ చేసుకోగలిగేవారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాజ్పేయిని ప్రధాని కానివ్వబోమనే నినాదంతో ఎన్నికల్లో పాల్గొని తరువాత నిస్సంకోచంగా వాజ్పేయికి మద్దతు పలకగలగడం అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆయన ఆచరణాత్మక విధానాలకి మరో మచ్చుతునక సమస్యలు పెరుగుతున్నప్పుడే గుర్తించి వాటిని నివారించి నిర్మూలించే పద్ధతి ఆయనది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమస్యలని ముఖాముఖి ఎదుర్కొంటారు ఆయన చేయడం ఎంత అవసరమో అలా చేస్తున్నట్టు కనిపించడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యమని తెలుసు ఆయనకి అందుకే ఆయన రాష్ట్ర ఎల్లలు దాటి అంతర్జాతీయ మీడియాని అంతర్జాతీయ ప్రముఖులను సైతం ఆకర్షించగలిగారు తనకి గ్లామర్ చరిష్మా జనాకర్షణ లేదనే స్థాయి నుంచి భారీ బహిరంగ సభల్ని నిర్వహించగలననే స్థాయికి చేరుకున్నాడు వక్త కాదనే స్థాయి నుంచి తన వ్యక్తిత్వ శైలిని ఒక తరం రాజకీయవేత్తలు అనుకరించే స్థాయికి చేరుకున్నాడు కొన్ని విషయాల్లో ఆయన రాజకీయవేత్తలకి ఆదర్శ ప్రాయుడనే చెప్పాలి అయితే ఇంతగా ప్రొఫెషనల్ శైలి ఆధునిక దృక్పథం ఉన్నాయనుకునే చంద్రబాబు వద్దే కొన్ని అన్ప్రొఫె లోపాలు కూడా ఉన్నాయి జయాల్లో తన వ్యక్తిత్వాన్ని వ్యవహార శైలిని ఒకే తరహాలో ఉంచుకోవడం ఆయనకి సాధ్యం కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల విజయం తర్వాత కొందరు పాత్రికేయులు తొలిసారిగా ఈ విషయం గమనించారట ఆ విజయం ఆయన వ్యవహార శైలిలో తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది ఎవరేమి చెప్పినా లెక్క చేయని తనం విమర్శల్ని సహించలేనితనం కనిపించాయి వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలకు మెరుపు వేగంతో స్పందించిన స్పాంటెనిటీ ఎంఆర్సిఎస్ వంటి ఉద్యమాలను గౌరవించి మన్నించే దక్షత స్థానంలో ఎంతటి ప్రజా ఉద్యమాన్నైనా ఇనుపు కాళ్లతో తొక్కివేసే కర్కసుడైన చంద్రబాబును రెండు వేల నాటి విద్యుత్ ఉద్యమం చూపించి ఆ తర్వాత అటువంటి నిర్లక్ష్య నిరంకుశ పోకడలు అనేక సందర్భాలు చంద్రబాబు వద్ద కనిపించాయి చంద్రశేఖరరావు వంటి ప్రతిభగల మద్దతుదారును మంత్రి పదవికి దూరం చేసి చేజేతులారా తెలంగాణ ఉద్యమాన్ని మీదకి తెచ్చుకోవడం మరొక పొరపాటు నక్సలైట్లపై దృఢవైఖరి అనుసరించినందువలన వచ్చిన అభినందన అత్యాయత్నం నుంచి బయటపడిన సందర్భంగా వచ్చిన సానుభూతి ప్రభావాలను బోటకపు ఎన్కౌంటర్లను నివారించకపోవడం వలన వచ్చిన విమర్శ నష్టపరిచింది కనీసం మాట వరుసకైనా తాను నక్సలస్తో చర్చలకి వ్యతిరేకిని కాదనే అభిప్రాయాన్ని కలిగించలేకపోవడం పెద్ద తప్పుటడుగుగా నిలిచింది చంద్రబాబుకి నక్సలైట్లకి ఇరువురికి చర్చలు ఇష్టం లేకపోయినా కేవలం చంద్రబాబు అయిష్టత వల్లనే చర్చలు జరగడం లేదనే అభిప్రాయం వచ్చింది ఈ విషయంలో చంద్రబాబు కంటే అన్నలే ఎక్కువ చాకచక్యంగా వ్యవహరించగలిగారని చెప్పొచ్చు అయితే ఏదేమైనా ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది స్పష్టం ముఖ్యంగా కొడుకుని ముందుకు తేవడంతోనే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం చాలా వరకు నష్టపోయింది కొడుకును ముందుకు తేవడం వల్ల తెలుగుదేశం నాయకులకే నచ్చలేదు ఎమ్మెల్సీ ద్వారా ఆయన్ని ఐటీ మినిస్టర్ని చేయడం ఇష్టం లేదు చాలామందికి ముఖ్యంగా నారా లోకేష్కి మాట్లాడడం రాదు ఇప్పుడు కొంచెం ట్రైనింగ్ అవ్వడం వల్ల ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అంత దక్షత లేదు చంద్రబాబు నాయుడు తన వారసత్వాన్ని నిలబెట్టడానికి చూస్తున్నాడు తప్ప ఆ రోజు టీడీపీ పార్టీని గెలిపించుకోవడానికి ఏదైతే తన తాపత్రయం పడ్డాడో తెలుగుదేశం పార్టీని బ్రతికించడానికి ఏదైతే ప్రయత్నాలు చేశాడో ఈ రోజు ఆ ప్రయత్నాలు లేవు నిజమైన నిజమైన నాయకుడి చేతిలో తెలుగుదేశం పెడదామన్న ఆలోచన ఆయనలో లేదు ఎలాగైనా సరే నందమూరు కుటుంబాన్ని దూరం జరిపి తన కొడుకు చేతిలో తెలుగుదేశం పార్టీని పెట్టి తను విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అది తెలుగుదేశం నాయకులకే నచ్చడం లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి గత కొన్నేళ్లగా ఏదీ కలిసి రావడం లేదు ఎంతగా ప్రయత్నించి రాష్ట్రంలో నూతన పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కూడా కొన్ని విషయాల్లో విఫలమయ్యాడు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది తెలంగాణ జిల్లాలో తెరాస పలుకుబడి వేగంగా పెరగకుండా ఆపడంలో విఫలమయ్యాడు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశాడు రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీలతోటైతే పొత్తు పెట్టుకున్నాడో అదే పార్టీలతో రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థించి ఒంటరిగా పోటీ చేసి కేవలం ఇరవై అంటే ఇరవై మూడు సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు ఆ ప్రతిపక్షం కూడా పూర్తి స్థాయిలో లేకుండా పోయింది తన స్నేహితుడి కోడికైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు నాయుడు కొంత మానసిక స్థితి కూడా దెబ్బతినది అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన అరెస్ట్ అవ్వడం కూడా ఆయనకి మింగుడు పట్టడం లేదు అయితే ఒక ఎన్నికల పరాజయానికే తెరమరుగయ్యే వ్యక్తి కాదు చంద్రబాబు ఆయన పోరాటశీలి అయితే పార్టీలో సైతం చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదు కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం పెరుగుతోంది పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి పార్టీలో నెంబర్ టూ అంటూ ఎవరూ ఏర్పడకుండా జాగ్రత్త పడ్డాడు ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి ఎవరిని కూడా పైకి రానివ్వలేదు శాసనసభ ఎన్నికల్లో పరాజయం ఎదురైతే చాకచక్యంగా వ్యవహరిస్తూ అధికార పక్షం తప్పుల్ని ఎండగడుతూ ఉద్యమాలు నిర్మించి ఉక్కిరి బిక్కిరి చేస్తూ అధికార పీఠంలో ఉన్నవారికి ఊపిరి సలపకుండా చేయగలడు చంద్రబాబు ముఖ్యంగా అమరావతి లాంటి రాజధానిని నిర్మిస్తానని చెప్పి ఆ తర్వాత ఓడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతిని తన చేతుల్లో తీసుకోలేక మూడు రాజధానుల నాటకం ఆడాల్సి వచ్చింది అంటే అమరావతిపై చంద్రబాబు పట్టు

అంటే ఎక్కడైనా సరే చంద్రబాబుది ఉడుంపట్టు రాజకీయాల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రతిపక్షంలో కావచ్చు అధికారం పక్షంలో కావచ్చు అలా ప్రయత్నం చేస్తుంటాడు చంద్రబాబు మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణం ఉన్న పార్టీ యంత్రాంగాన్ని కలిసికట్టుగా ఉంచుతూ సమర్థవంతంగా నడిపిస్తూ పాలక పక్షం తప్పులపైన అసెంబ్లీ లోపల బయట పోరాటం చేస్తూ కేంద్రంలో ఉన్న శక్తులతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీని మరొక ఎన్నికల్లో అధికార పదం వైపు నడుపగలడు చంద్రబాబు గెలిపోవటం తో సంబంధం లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక బలమైన శక్తిగా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్నాడు కాకపోతే ఈ ఎన్నికలు మాత్రం కీలకం ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా సరే చంద్రబాబు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఇద్దరిలో ఎవరో ఒకరు జైలుకి వెళ్తారు అదే కేంద్రానికి కూడా కావాల్సింది కేంద్రానికి తెలుగుదేశం మీద ప్రేమ లేదు వైసీపీ మీద ప్రేమ లేదు ఏదో ఒక పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేస్తే ఆ తర్వాత వచ్చేది బీజేపీ ఎందుకంటే ఒక పార్టీకి పోటీగా మరో పార్టీ ఉండాలి ఆ పార్టీ బీజేపీ అవ్వాలి అది బీజేపీ ఎత్తుగడ ఇక వైఎస్ గారి విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వభావాన్ని వర్ణించడానికి ఒక సంఘటన చెబితే సరిపోతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీ పోలింగ్ కి కౌంటికి మధ్య వ్యవధి వచ్చింది ఆ సమయంలో వైఎస్ చంద్రబాబుకి ఒక సవాల్ చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఒకవేళ తెదీప ఓడిపోతే చంద్రబాబు అదే పని చేస్తారా అన్నది వైఎస్ సవాల్ వైఎస్ ఆ సవాలు ఎందుకు చేశారు క్యాడర్లో ధైర్యం నూరిపోయడానికి విజయం పట్ల విశ్వాసం కలిగించడానికి ప్రజల్లో కాంగ్రెస్ గెలిచే ఇమేజ్ ఉన్న పార్టీ అని అనిపించడానికి ఈ పని చేసి ఉంటారని ఎన్నికల్లో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మామూలేనని ఎవరైనా అనుకోవచ్చు కానీ అది నిజం కాదు ఎందుకంటే వైఎస్ఆర్ ఈ సవాల్ చేసే నాటికి పోలింగ్ పూర్తయిపోయింది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఫలితాలు వైఎస్ సవాల్ వలనైతే మారబోవు ఒట్టి ఆవేశ ప్రకటన తప్ప వైఎస్ సవాల్ వలన ప్రయోజనం ఏమీ లేదు సహజంగానే చంద్రబాబు ఈ సవాలకు స్పందించలేదు కౌంటింగ్లో తెదేప అఖండ విజయం సాధించింది కాంగ్రెస్కి కౌంటింగ్లో తెదేపా నూట ఎనభై అసెంబ్లీ సీట్లతోనూ ముప్పై ఆరు లోక్సభ స్థానాలతో అఖండ విజయం సాధించింది కాంగ్రెస్కి ప్రతిపక్షం స్థానం దక్కింది ఆవేశపడి సవాళ్లు విసిరిన వైఎస్ని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ నేతలు నానా తిప్పలు పడాల్సి వచ్చింది ఆ సవాల్ను చంద్రబాబు స్వీకరించలేదు కాబట్టి వైఎస్ రాజకీయ సన్యాసం స్వీకరించాల్సిన అవసరం లేదని సర్దుకున్నారు ఇంత జరిగిన వైఎస్సార్ పెద్దగా మారలేదని చెప్పడానికి నిదర్శనం ఏమిటంటే ఆసారి ఎన్నికలకి ముందే వైఎస్ రెడ్డి మళ్ళీ ఒక సవాల్ చేశాడు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఈ సవాలుకు ఎవరు స్పందించకపోయినా తాను కట్టుబడి ఉంటానని ప్రకటించాడు అది వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు అసమ్మతికి పర్యాయ పదం పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నేతగా చాలా కాలం పనిచేసిన ఈ అసమ్మతి ఇమేజు ఆయన్ని పూర్తిగా వేడలేదు అంతవరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా బాంబుల్ రాజశేఖర్ రెడ్డి అన్న పేరే ఎక్కువగా వినపడేది రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నాయకుడి పదవి తప్ప వైఎస్ అందుకున్న పదవులేమీ లేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు అందుకోకపోవడం మరీ ముఖ్యంగా ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి పదవి దగ్గరికి వచ్చి మరీ చేజారిపోవడం వలన వైఎస్కు ప్రజల్లో ఏదో ఒక మేర సానుభూతి ఉండేది అసమ్మతివాదిగా పోరాటం చేసిన ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించడం వలన ప్రజల్లో ఆయనకు ఒక విశిష్టమైన ఇమేజ్ ఉండేది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి గ్లామరు ఇమేజు ఉన్న కాంగ్రెస్ నేత మరొకరు లేరు అప్పట్లో చేసినటువంటి ప్రజా ప్రస్థాన యాత్ర వలన ఆయనకున్న ఇమేజు మరింత ఇముడించింది చంద్రబాబు వైఎస్ ఒకే తరానికి చెందిన రాజకీయ నాయకులు కానీ ఇద్దరు వ్యక్తిత్వాల్లో మనస్తత్వాల్లో చెప్పుకోదగినంత తేడా ఉంది వ్యక్తిగత ప్రయోజనాలపైన దృష్టి ఉండే మాట నిజమే అయిన వైఎస్ఆర్ ప్రధానంగా ఎమోషనల్ రాజకీయవేత్త ఆయన వ్యక్తిత్వంలో ఆవేశం ఆలోచనని డామినేట్ చేస్తుంది చంద్రబాబుది దీనికి పూర్తిగా వ్యతిరేకం ఆయన ఎమోషన్ని అదుపులో పెట్టుకుని వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చే మనిషి వైఎస్ఆర్ ప్రత్యర్థులపైన రెచ్చిపోయే మనిషి చంద్రబాబుది ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టే తరహా వైఎస్ఆర్ది ప్రాథమికంగా కోపతాపాలు దాచుకోగలిగే మనస్తత్వం కాదు చంద్రబాబు తన కోపాన్ని బయటపెట్టే మనిషి కాదు కాకపోతే ఇప్పుడు కొంత మార్పు వచ్చింది చంద్రబాబులో ఎమోషనల్ అయిపోతున్నాడు ఈ మధ్య ఆయనలో సైతం తక్కువ తక్కువవుతున్న సందర్భాలు ఉన్నాయి రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వైఎస్ఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే పీసీసీ అధ్యక్ష పదవిని అందుకున్నాడు అది ఎన్టీఆర్ ప్రభ ఉజ్వలంగా వెలుగుతున్న కాలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదేండ్లకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దిద్దుకోలేని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమించింది అందువలన పంతొమ్మిది వందల ఎనభై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ అమితాబ్ శివాజీ గణేశని వంటి వారిని తెచ్చి ప్రచారం చేసినా కూడా ఇందిర హత్య తర్వాత సానుభూతి వెల్లువలో కూడా వైఎస్ హయాంలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది ఏమైనా ఆ కాలంలో వైఎస్ఆర్ హయామంతా కాంగ్రెస్ పోరాట దశలో ఉండిపోయింది తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఫలాలను వైఎస్ఆర్ అనుభవించలేకపోయాడు ఎప్పటికప్పుడు తన ఉనికిని తన మద్దతుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి పోరాటమే సరిపోయింది అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష జీవితమే అయింది ఆయనకి కోట్లతో పోరాటం భరించలేక వైఎస్ తన మద్దతుదారుల్ని తెదేపాలో తరలించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించుకునే వ్యూహాన్ని అనుసరించాడు చంద్రబాబు వైఎస్ఆర్లు మంచి స్నేహితులని వారి మైత్రి కారణంగానే ఇది సాధ్యమైందనే అభిప్రాయం కూడా ఉంది పీవీ హయాంలో వైఎస్ఆర్కి దక్కింది మొండి చెయ్యే అయినా కూడా పీవీని అధికార నుంచి కోలదోసే పరిణామాల్లో కాంగ్రెస్ నేతల ప్రవర్తనని కరాఖండిగా విమర్శించడంలో వైఎస్ఆర్ వెనుకాడలేదు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ని పీసీసీ పీఠం వరించింది అయితే ఆసారి తన పాత ముద్ర చెరిపేసుకుని కాంగ్రెస్లో అన్ని గ్రూపులకి ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు ఎన్నికల దగ్గర దశలో సిఎల్పి నాయకుడు పి జనార్దన్ రెడ్డితో స్పర్ధలు వైఎస్ఆర్ని చికాకు పెట్టాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అపజయం ఒక సెట్ బ్యాక్ ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిఎల్ నాయకత్వాన్ని అందుకుని పీసీసీ నాయకత్వాన్ని వదులుకున్నాడు తర్వాత దశలో వైఎస్లో ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది ఆయన పోరాట స్వభావం బారింది విద్యుత్ ఉద్యమంలో అంతర్దంగా నిరాహార దీక్ష విరమించడం నుంచి కోర్టు కేసుల ఉపసంహరణ వరకు వైఎస్సార్ చేష్టలన్నీ చంద్రబాబుతో ఆయనకేమన్న రహస్య అవగాహన ఉన్నదేమో అన్న రీతిలో సాగాయి కోడెల వ్యవహారంపై ఉద్యమాన్ని నిర్మించలేకపోవడం చివరికి అసెంబ్లీలో స్టాంపుల కుంభకోణాన్ని ఎండగట్టాల్సిన వైఎస్ తనకు గొంతు బాగోలేదని చాకు చెప్పడం ఈ తరహానే ప్రజాప్రస్థానం కారణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్ట ఇముడించింది కాంగ్రెస్లో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఆయన ఎదిగినట్టుగా కనిపించింది వైఎస్ఆర్ వ్యతిరేకులు కూడా తమ కార్యక్రమాలను ఉధృతం చేశారు మధ్యలో కొందరు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చారు అటువంటి నినాదం కాంగ్రెస్కు మేలు చేస్తుందన్నది నిజమే కానీ కాంగ్రెస్ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబుతో ఢీ కొనగల ప్రతిష్ట సామర్థ్యం ఉన్న బీసీ నేత ఎవరూ కాంగ్రెస్లో లేరు ఈ నినాదాన్ని వైఎస్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఇచ్చారనే ప్రచారమైంది వైఎస్ ముఖ్యమంత్రి కాకూడదని కాంక్షించే నేతలు పక్షంలో కంటే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఈ నేతల గోల ఎక్కువ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ను ఏకైకి నాయకుడిగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేయిరాదని నిర్ణయించుకుంది ఫలితంగా నేతలందరినీ కలుపుకుని వెళ్లే విధంగా బస్సు యాత్రలు నిర్వహించాల్సి వచ్చింది వైఎస్ఆర్ ని ప్రొజెక్ట్ చేయరాదనే భావం ఎంత విర్రిగా పరిణమించిందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాత్రలకి సభలకి బయట నుండి వచ్చిన గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహించాడు పరిశీలకుడగా వచ్చిన నేతకి అగ్రపీఠం ఏమిటి గులాబ్ నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ సభలకి నేతృత్వం వహించడం అబ్బెట్టుగా ఉంటుందని కూడా కాంగ్రెస్ వారికి స్ఫురించలేదు గులాబ్ నబీ ఆజాద్ ఎలాగూ సీఎం పదవికి పోటీదారుడు కాదు అందరికీ తెలుసు చంద్రబాబుకి దీటుగా కాంగ్రెస్ ఒక నాయకుడిని ప్రొజెక్ట్ చేసుకోలేకపోతే వాటర్లకు సరైన సంకేతాలు పంపినట్లు కాదని కాంగ్రెస్ వారికి తెలుసు పార్టీకి నష్టమైనా పర్వాలేదు కానీ వైఎస్ ప్రాజెక్ట్ కారాదనే విధానం అది వైఎస్ వ్యతిరేకంగా లాబీ చేసే నాయకులు పలుకుబడి పార్టీలో ఆ స్థాయిలో ఉన్నదని భావించాలి ఆ ఎన్నికలు ఏ రకంగా చూసినా వైఎస్సార్కి నిర్ణయాత్మకమైనవి బహుశా ఆయన సన్యాస ప్రకటన చేసింది కూడా అందుకే ఏమైనా కాంగ్రెస్కి మళ్లీ కాలం కలిసి వచ్చినట్టుగానే కనిపించింది తెరాసతో పొత్తు ఖాయమైన తర్వాత ఉభయ పార్టీల శ్రేణుల్లో స్పష్టంగా గెలుపు ఉత్సాహం కనిపించింది తిదీప సమఖ్యాంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో విఫలం కావడం వలన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమనే ఆయన అభిమానులు కూడా అనుకున్నారు సోనియా హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మార్చే ప్రయత్నం చేయకపోవడం వలన వైఎస్ ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లు పూర్తి చేసే అవకాశం కూడా ఉన్నదని సైతం ఊహలు సాగాయి తెరాసతో సంబంధం లేకుండా కాంగ్రెస్కు సొంతంగా మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుందనే భయాలు సైతం ఉండేవి కాంగ్రెస్కు మెజారిటీ వచ్చిన వైఎస్కు ముఖ్యమంత్రిత్వం దక్కకుండా వైఎస్ వ్యతిరేక నేతలు ప్రయత్నాలు సాగించేది ఖాయం వారి ప్రయత్నాలు సఫలం కాకపోయాయి వైఎస్ఆర్కే ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చు కానీ వ్యతిరేక నేతల మాత్రం అవిశ్రాంతంగా అసమ్మతి శిబిరాన్ని నిర్వహిస్తూనే ఉంటారు అదే కాంగ్రెస్ సంస్కృతి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడం ఒక ఎత్తు అయితే ఈ ఒత్తిడులు తట్టుకొని ఈ జనరంజక పాలనతో ఐదేళ్లు పూర్తి చేయడం ఒక ఎత్తు ఆ ఎన్నికల్లో ఓడిపోతే వైఎస్ గతేమో కానీ అది రాష్ట్ర కాంగ్రెస్ చెప్పుకోలేనంతగా దెబ్బతింటుంది చాలా సుదీర్ఘకాలం ఆ పార్టీ అంటే రెండు వేల నాలుగు వరకు కూడా సుసుస్థావస్థలో జారిపోయింది ఉత్తరప్రదేశ్లో మాదిరిగా పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వాటమి వ్యక్తిగతంగా వైఎస్కు కోలుకోలేని నష్టమవుతుంది ముఖ్యమంత్రి పదవి అందుకోవడానికి భవిష్యత్తులో ఏనాటికి ఇంత చేరువుగా ఆయన రాలేకపోయారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ప్రధాన పాత్ర నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చుండేది నిజంగా ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలవకపోతే వైఎస్సార్ రాజకీయంగా సన్యాసించేవారని కూడా చాలామంది అనుకుంటారు నిజానికి రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆయన ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి సంక్షేమాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువైపోయారు మహానేతగా పేరు గడించారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్కి అధికారాన్ని తీసుకొచ్చారు ఆయన అయితే దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దురఘటనకు గురై ఆయన చనిపోయారు నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి ఆయన పరిపాలనా కాలంలో ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వరుడికి ఏడు కొండలేందుకు మూడు కొండలు సరిపోవా అన్న మాటలు కూడా వినిపించాయి ఇలాంటివే కాదు రాజకీయ తప్పిదాలు కూడా చేశారు ఆయన ఏదేమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా చిరోపది సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు వాళ్ళు చేసిన రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతా కి జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట గంటలను కొట్టండి